అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జనసేన నాయకులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అంబులెన్స్ కోసం ఆందోళన చేసిన వారితో చులకరిగా మాట్లాడిన ఎస్ఐ మాటలకు నిరసనగా ధర్నా చేశారు. ఎస్ఐ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే అధికారులు స్పందించి మండలానికి కొత్త అంబులెన్స్ ఏర్పాటు చేసి అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను కాపాడాలన్నారు. వన్ 08 అంబులెన్స్ ఒకటే అందుబాటులో ఉంది, కానీ అది ఎప్పుడు రిపేర్లో ఉంటుంది. మళ్ళీ బాగు చేసినా మళ్ళీ అన్ని రిపేర్ రావడం జరుగుతుంది. ఒక 4 నెలల క్రితం హార్ట్ పేషెంట్ని తరలిస్తుండగా మార్గ మధ్యలో అంబులెన్స్ ఆగిపోయి ఆవిడ మరణించడం జరిగింది. 4 రోజుల క్రితం మా ప్రభుత్వం పంచాయతీ చీకట్లపాలెం పరిధిలోని ఒక వివాహితకి పాము కరవగా అర్ధరాత్రి పిహెచ్సికి వెళ్తే అప్పుడు కూడా చట్టంలో ఉంది. ఈ లోపల 108 అంబులెన్స్కి ఫోన్ చేస్తే ముమ్మడి వరం రావాలి. ఈ లోపల సమయం గడిచిపోయింది. ఆ అంబులెన్స్ వచ్చే టైంలో లేట్ అవుతుందని చెప్పేసి ప్రైవేట్ వెహికల్లో తరలిస్తుంటే మార్గ మధ్యలో ఆవిడ కూడా మరణించడం జరిగింది. ఈ అంబులెన్స్ స్థానంలో మాకు కొత్త అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఇవాళ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి వింత పత్రంగా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి 108 డిఎం గారికి ఈ విషయం చూడమని చెప్పడం జరిగింది. ఆయనతో కూడా